బేసికలీ మన కర్మ ఏమిటి అని అంటే, బీజేపీ వాళ్ళకు సగం తెలుసు సగం తెలీదు. ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పూర్తిగా అబద్ధాల మనిషి, మోసాల మనిషి. ఇవన్నీ నేను చెప్పినవన్నీ వాస్తవాలు అయినప్పుడు, టీటీడీ బోర్డులో కూడా ఇదే బీజేపీ పార్టీకి సంబంధించిన సీనియర్ మంత్రులకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కూడా బోర్డులో సభ్యులుగా ఉన్నప్పుడు ఈ ప్రొసీజరు, ఈ ప్రాసెస్ అనేది వాళ్ళకి తెలియదా? కనుక్కోమని తెలియకపోతే, తెలియకపోతే కనుక్కోమని చెప్పండి. కనుక్కొని తప్పు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ మాదిరిగా దుష్ప్రచారం చేస్తుంటే, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద అక్షింతలు చల్లే, అక్షింతలు వేసే ధైర్యం ఈ బీజేపీ పార్టీకి ఉందా నేను అడుగుతాను. నిజంగానే వాళ్ళలో చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే వాళ్ళ హిందువుల రిప్రజెంటేటివ్ కింద వాళ్ళు నిజంగానే సిన్సియర్గా, నిజంగా వాళ్ళు మనుషులు అయితే, సిన్సియర్ మనుషులు అయితే చంద్రబాబు నాయుడు తిట్టాలి, చంద్రబాబు నాయుడును అక్షింతలు వేయాలి. ఇంత దుర్మార్గం చేయడం ధర్మమేనా చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడును గట్టి కడగాలి. నిజంగానే వాళ్ళలో సిన్సియారిటీ ఉంటే చేయమని చెప్పండి. తెలియని వాళ్లకు ఏం జరుగుతూ ఉందో మిస్లీడ్ అయిపోయినప్పుడు ఎవరికైనా కానీ భావోద్వేగాలు పెరుగుతాయి. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ చేయకూడని పని. చంద్రబాబు నాయుడు నేను తప్పుపట్టేది అందుకోనే తప్పుపడుతున్నా. ఎందుకు తప్పుపడుతున్నా చంద్రబాబు నాయుడు, ఎందుకు తప్పుపడుతున్నా, తాను చేసిన తప్పును ఎందుకు చెప్తా ఉన్నా? ఎందుకనంటే తాను కావాలని భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాడు. కానీ యాక్చువల్గా ఏంది, ప్రొసీజర్ ఏంది అనేది క్లియర్ కట్గా ఉన్నప్పుడు, క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నప్పుడు, తెలిసినప్పుడు ఈ మాదిరిగా దుష్ప్రచారం చేయడం ధర్మమేనా? రమేష్, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి దేవుని మీద భక్తి ఎప్పుడూ ఉండదు, నేను రాసి చెప్తున్నా. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి దేవుడిని రాజకీయాల కోసం ఉపయోగించుకునే అత్యంత హేయమైన మనసు కలిగిన వ్యక్తి. ఆ మనిషికి ఎప్పుడు భక్తి లేదు, భక్తి ఉండదు కూడా. అటువంటి వ్యక్తి తన హయాంలో ఏదైనా కానీ చెడు, టీటీడీకి ఏదైనా జరిగే కార్యక్రమం జరిగినా, జరిగి ఉన్నా, అది ఒక్క ఆయన హయాంలో మాత్రమే జరగగలుగుతుంది, మిగతా ఎవరి హయాంలో జరగదు. ఎందుకంటే ఆయనకు దేవుడు అంటే భయము లేదు, దేవుడు అంటే భక్తి లేదు. ఆయన ఎవరు పోతా ఉన్నారమ్మా? యా సీనియర్ లీడర్ పోతా ఉన్నాడు, ఏమవుతుంది? నీళ్ళు ఏమవుతుంది? ఇంకోరు వస్తారు దుర్గా. అల్టిమేట్గా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దుర్గా, ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకో, లీడర్ అనేవాడు ప్రజల నుంచి పుడతాడు. మీ అందరు గుర్తుపెట్టుకునే మాట నేను చెప్తున్నా, లీడర్ ఎప్పుడు ప్రజల నుంచి పుడతాడు. యాంటీ ఇన్కంబెన్సీ అన్నది ఏదైతే ఉందో, ఈ సూపర్ సిక్స్లు, సూపర్ సెవెన్లు, ఎప్పుడైతే వీళ్ళ అబద్ధాలన్నీ మోసాలు అయినప్పుడు, వీళ్ళ మోసాల నుంచి అది కోపం అయినప్పుడు ప్రజల్లోకి, ఆ కోపం నుంచి వచ్చే ఓటు ఎవరినైనా కాల్చేస్తుంది. ఎవరైనా కూడా అధికార పార్టీలోకి ఎవరైనా కూడా ఒకరో ఇద్దరో పొరపాటున వాళ్ళు పోయినారంటే వాళ్ళు గ్రహపాఠం.